డెత్ మారిటరీని ప్రకటించడం, ఇలా కొన్ని పద్ధతులు అవసరమే కాదు. ఎందుకంటే యూనియన్ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించే బాధ్యత ఉన్నది. మనం అధ్వాన్నంగా ఉన్నాం, కొన్ని రాష్ట్రాలు ఈ సరసన ఉన్నాయి, కాబట్టి మనంత అధ్వాన్నంగా లేరు. కాబట్టి ఈవేళ జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఒక 5-6 ఏళ్లలో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించే పరిస్థితి. ఎప్పుడైతే రోజువారీ ఖర్చులకు డబ్బులు ఇబ్బంది లేకుండా పోతుందో, 135,000 కోట్ల రూపాయలు అన్పెయిడ్ బిల్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారులు, కాంట్రాక్టర్లు వాళ్ళందరూ అక్కడిక్కడ అప్పు సప్పు చేసి గవర్నమెంట్కి సప్లై చేస్తే వాళ్ళు డబ్బు లేకపోతే వాళ్ళు ఏమైపోతారు, మునిగిపోతున్నారు. ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయి, ఇది కొనసాగితే ఉద్యోగుల జీతభత్యాలు కూడా సాధ్యం కాదు, పెన్షన్లు కూడా సాధ్యం కాదు. ఎడాపిడి అప్పులు చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం 3% మన స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 3% అప్పులు తీసుకునేది, అంటే 42-45 వేల కోట్లు అప్పులు తీసుకోగలం అంతే. బహుశా ఇప్పటికే 40,000 దాటిపోయింది ఈ సంవత్సరం, ఇంకా అప్పులు తీసుకునే అవకాశం కూడా పెద్దగా ఉండదు. అంచేత తక్షణం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం, యూనియన్ ప్రభుత్వం కూర్చుని దీని నుంచి గట్టెక్కించి ఏర్పాటు చేయాలి. చేస్తే అదృష్టం కొద్దీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి, పెట్టుబడులకి మనకు పెద్ద కొరత ఉండదు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో ఉదారంగా ఉంటున్నారు, ఏ పార్టీ ఉన్నా కూడా, రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఉదారంగా ముందుకు వస్తున్నారు. అందులో ఇప్పుడు NDA భాగస్వామి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరింత ఉదారంగా వస్తారు, అది ఇబ్బంది లేదు. మీరు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే అమరావతి నగరం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, వైజాగ్ చెన్నై కారిడార్ కావచ్చు, ఇతర ఏర్పాట్లు కావచ్చు, వీటికి డబ్బులు కొరత ఉండదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులకి ఈ NDA ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని మనం కొంచెం ముందుండి వరుసను కూర్చొని సకాలంలో చర్యలు తీసుకుంటే మనకి దానికి కొరత ఉండదు అభివృద్ధికి. కానీ రోజువారీ ఖర్చులకు ఇబ్బంది ఉన్నంతకాలం అభివృద్ధి కూడా అడుగు అంటున్నాం, దృష్టి దాని మీద ఆనదు. ఉన్న కొద్దికి అప్పులబ్బులు కోరికపోతాం, రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. ఈ మాటలు చెప్పడం నేను ఆషామాషకి చెప్పడం లేదు, సవివరంగా అధ్యయనం చేసి బోల్డ్ అన్ని ప్రతిపాదనలు తయారు చేసి ఈ దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఆర్థిక సంవత్సరం ఎట్లా అని చెప్పినది సునిశ్చితంగా అధ్యయనం చేసి నిపుణులతో కూడా కూర్చొని మీ ముందు పెడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, గుంభనగా పెట్టి రహస్యంగా దాచుకుని రోజువారీగా ఎలాగైనా తంటాలు పెడితే ఉపయోగం లేదు. ఎలాగో వైట్ పేపర్ మీరు రిలీజ్ చేశారు, శ్వేతపత్రం బయట పెట్టారు, నిన్ను రహస్యమేం లేదు. ఉన్న పరిస్థితి వివరించి రోడ్ మ్యాప్ తీసుకుని జాతీయ స్థాయిలో కూర్చుందాం, పార్టీలకు అతీతంగా అందరం కూర్చుందాం, సమాజం మొత్తాన్ని కలుపుదాం. యూనియన్ ప్రభుత్వం సహకారంతో ఈవేళ ఒక బ్యాంక్రప్ట్ స్టేట్లో ఉన్నాం, డిఫాల్ట్ స్టేట్లో ఉన్నాం, దాన్ని బయటకు ఎక్కించి ఏర్పాటు చేద్దాం. ఇది సాధ్యం, ఇదే కనుక గ్రోత్ లేనటువంటి దేశం అనుకోండి అక్కడ సాధ్యం కాదు. అప్పులు ఎగ్గొట్టాలి, లేకపోతే అప్పులు ఇచ్చేవాడు అప్పుల్ని రుణమాఫీ చేయాలి, మనకు అది అక్కర్లేదు. 12-13% ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు 4-5 ఏళ్ళలో పరిస్థితి కొలిక్కి వస్తుంది, 4-5 ఏళ్ళు తట్టుకోవటం ఎట్లా? డెట్ రీస్ట్రక్చరింగ్ అంటాం, రీస్ట్రక్చరింగ్ కావాలి. ఇక చివరి అంశం, డబ్బులు లేనప్పుడు మరి మౌలిక సదుపాయాలకి, మిగతా పెట్టుబడులకు డబ్బులు వస్తాయి, మిగతా అంశాలకు పెద్ద డబ్బులు లేవు, ఉన్న డబ్బులతో సరిపెట్టుకోవడమే. కాబట్టి ప్రభుత్వం నేను ప్రధానంగా కోరేది 2 అంశాల మీద బాగా, చాలా అంశాల మీద దృష్టి పెట్టాలి, కానీ 2 మీద ప్రధానంగా దృష్టి పెట్టండి. విద్య మీద దాదాపు ఒక్కొక్క బిడ్డకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల మీద ఒక్కొక్క బిడ్డ మీద 1,00,000 రూపాయలు, 180 మందికి పొట్టగోస్తే అక్షరం ఒక్క రావట్లేదు, ఖర్చు అయితే కనిపిస్తుంది, అదనపు ఖర్చు ఏం అక్కర్లా. విద్యా ప్రమాణాలు పెరగాలి, నిజమైన ప్రమాణాలు, ఊరికే ఉత్తిత్తి పాస్ మార్కులు లేకపోతే డిగ్రీ ర్యాంకులు ఫస్ట్ క్లాసులు ఇవన్నీ దొంగవి, బట్టి పట్టడం కాపీ కొట్టడం అది ఉపయోగం లేదు. మనం మోసం చేసుకుంటున్నాం, పిల్లల బతుకుని నాశనం చేస్తున్నాం. నిజంగా విద్యా ప్రమాణాలు పెంచడానికి పద్ధతులు ఉన్నాయి, 1 రూపాయి అదనంగా పెట్టక్కర్లేదు, పెట్టే ఖర్చు సరిగ్గా రీస్ట్రక్చర్ చేస్తే చాలు. ఈ 1,00,000 రూపాయలు కాస్త సరిగ్గా సద్వినియోగం చేస్తే జీతపత్యాలు అట్లా కాపలేం, మిగతావి కనుక రీస్ట్రక్చర్ చేస్తే పిల్లలకి నిజంగా బుద్ధి వికసించాలి, విషయం అర్థం కావాలి, వాళ్ళు పనికొచ్చేవాళ్ళుగా తయారు కావాలి, నైపుణ్యం కావాలి, రేపొద్దు 4 రోజులు సంపాదించుకోగలగాలి, అది ప్రధాన లక్ష్యంగా పెట్టండి. ఎంతసేపటికి టీచర్ల ట్రాన్స్ఫర్లు, టీచర్ల రిక్రూట్మెంటు, డిఎస్సీలు, మెగా డిఎస్సీలు,
అయ్యా జనాభా తగ్గుతోంది, పిల్లల జనాభా తగ్గుతోంది. మీరు గత 10 ఏళ్ళుగా చూడండి, ఇప్పటికే పిల్లల జనాభా తగ్గుతోంది, ఇంకా కొద్దిగా వచ్చే కాలంలో ఇంకా తగ్గబోతుంది. ఇంకా మీరు కొత్తగా టీచర్లు పెట్టడం ఏంటయ్యా, 16 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. మనం ఏమిటవుతుంది, విద్య పిల్లల చదువు కోసం కాదు, ఉద్యోగాల కోసం ఉద్యమం అనుకుంటున్నాం. విద్య అంటే విద్య అనేది ఉద్యోగాలు కల్పించే పద్ధతి అనుకుంటున్నాం, కాబట్టి విద్యను అందించే పద్ధతి. విద్య కోసం ప్రజలు పెడుతున్న ఖర్చు వాళ్ళ పిల్లలు బాగుపడతారు, బుద్ధి వికసిస్తుంది అంతే కానీ 10 మందికి ఉద్యోగాలు వస్తాయని కాదు. మనకంతా సమాజానికి రాజకీయానికి ఒక వెర్రి పుట్టింది. ఎందుకోసం ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాం అనే విషయం మర్చిపోయినాం మనం. సామాన్య ప్రజలు, నిరుపేదలు చెమటోడ్చి కష్టించి వాళ్ళు పన్నులు కడితే ఆ పన్నుల డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం. ఒక్కొక్క బిడ్డ మీద 1 లక్ష రూపాయలు, పిల్లలకు చదువు రాకపోతే ఏం ఖర్చు ఉండదు, తగలట్టనాది. కాబట్టి 1 రూపాయి అదనంగా ఖర్చు పెట్టకల్లా, పెట్టే ఖర్చు సద్వినియోగం చేయండి. దానికి పద్ధతులు ఉన్నాయి, నిపుణులు ఉన్నారు, మేమంతా కలిసి వస్తాం. దాని మీద అహోరాత్రులు కృషి చేస్తున్నాం ఏ రకంగా చేయాలని చెప్పిన దేశమంతా ఈ సరసన ఉంది. విద్యలో ఒక ఆంధ్రప్రదేశ్ నేను అంటలా, కానీ మిగతా వాళ్ళు కూడా ఈ సరసన ఉన్నారు కదా, మనం కూడా చండాలంగా ఉండాలన్నా. ప్రపంచంలో అట్టడుగు స్థాయిలో మనం ఉన్నాం. మనం మురిసిపోతున్నాం, మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మా వాళ్ళు బ్రిటన్లో ఉన్నారని చెప్పినంత కొంతమంది తల్లిదండ్రుల కష్టం వలనో, కొద్దిమంది ప్రతిభ వలనో, అదృష్టం వలనో, కానీ 180 మందికి కేవలం వాళ్ళు పుట్టిన పరిస్థితుల కారణంగా, చదువు సరిగ్గా అందన కారణంగా, తెలివితేటలు ఉన్నా కూడా, వాళ్ళు ఏ పాపం ఎరక్కున్నా కూడా వాళ్ళ జీవితం నిరర్థకమైపోతుంది. రెండోది, జాతీయ స్థాయి నుంచి కొంత నిధులు చేపట్టి అన్నీ మీరు ఒక నగరం పెట్టబోకండి. అమరావతి ఖచ్చితంగా రావాలి, ఒక గ్రీన్ఫీల్డ్ సిటీగా మొట్టమొదటి నేను వాదిస్తున్నాను. ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఒక గ్రీన్ఫీల్డ్, ఒక మంచి నగరం ఎక్కడుంటే ఆధునిక సౌకర్యాలతో అక్కడ పెట్టుబడులు వస్తాయి, అక్కడ టాలెంట్ వస్తుంది, అక్కడ ఆర్థిక ప్రగతి వస్తుంది. హైదరాబాద్ని చూసాం మనం, బెంగళూరు చూసాం, చెన్నై చూసాం. మహానగరం అనేది ఒకటి కాలక్రమేణా, ఒకరోజు రాదు, ఇవాళ ప్రారంభం చేస్తే 25 ఏళ్ళకి ఒక మహానగరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది వద్దని నేను అంటలేదు, కానీ అది చాలదు. చిన్న పట్టణాలు కావాలి, ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు కావాలి. 85% మన గ్రామాల్లో ఉన్న ప్రజలు అసంఘటిత రంగంలో ఉన్నారు, పెద్ద నైపుణ్యం లేదు, పెద్ద ఆదాయం లేదు. 10-15 వేల రూపాయలు అంటే బాగా వచ్చినట్లే నెలకు. ఈ 10-15 వేల రూపాయలతో మహానగరాలకు పోతే ఎలా బతుకుతారు, ఇల్లు ఎక్కడ ఉంటుంది, ప్రయాణం ఎట్లాగా. ఒకరోజు కనుక పని లేకపోతే పస్తులు ఉండాలి, ఒకరోజు జబ్బు చేస్తే సంక్షోభం అయిపోతుంది జీవితం. వాళ్ళు మహానగరాలకు వెళ్ళేవాళ్ళు నిరుపేదలు ఒంటరిగా వెళ్తారు, కుటుంబంతో వెళ్ళే అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఎక్కడికక్కడ వెళ్ళి, ఈ రోజుల్లో మనకి మన అదృష్టం కొద్దీ ఎక్కడికి పోయినా కరెంట్ ఉంది. 30-40 ఏళ్ల క్రితం ఏమైనా చేయాలన్నా కరెంట్ ఎక్కడ సార్ అనేవాడు, కరెక్ట్ నిజం కరెక్ట్ లేదు. టెలిఫోన్ ఉంది, 40 ఏళ్ల క్రితం టెలిఫోన్ లేదు, పాడింది. ఎన్టీ రామారావు గారు అమెరికాకి పోయి మరి మీరంతా రండయ్యా అని చెప్పంటే కొంతమంది వచ్చారు. ఫోన్లు లేని కారణంగా వ్యాపారాలు నష్టపోయినారు, వాళ్ళ హెడ్ ఆఫీస్కి ఫ్యాక్టరీకి మధ్య సంబంధం కూడా లేదు. ఇవాళ కాదు, మన అదృష్టం కొద్ది అందరికి టెలిఫోన్ ఉంది, డిజిటల్ టెక్నాలజీ ఉంది, టెలివిజన్ ఉంది. కాబట్టి ఇవాళ పట్టణానికి గ్రామానికి పెద్ద తేడా లేదు. మంచిది ఎక్కడెక్కడ చిన్న పట్టణం, ఒక నియోజకవర్గంలో 1 or 2 కోడలను గుర్తించి అక్కడ టౌన్ ప్లానింగ్ చేస్తే, ప్రాపర్ టౌన్ ప్లానింగ్ చేస్తే, కాంటూర్ సర్వే చేసి టౌన్ ప్లానింగ్ చేయటము, కనీస ప్రమాణాల మామూలు సార్, ముఖ్యంగా రవాణా సౌకర్యము, వర్షం వస్తే వరదలు రాకుండా ఇంతవరకు చేయండి సార్. ఈ మాత్రం కూడా చేయకపోతే గవర్నమెంట్ ఎందుకు తగలట్టనే, ఆటోమేటిక్గా మీకు ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది, రియల్ ఎస్టేట్ వస్తుంది, సైట్స్ వస్తాయి, ఫ్లాట్స్ వస్తాయి, క్రమక్రమంగా గ్రామాల నుంచి అక్కడికి వెళ్ళిపోతారు అందరూ. హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో లేకపోతే అమరావతి పెరిగితే అమరావతికో అవసరం లేకుండా అక్కడికి వెళ్ళిపోతారు. చిన్న చిన్న నైపుణ్యం ఉన్నవాళ్ళు, చిన్న చిన్న ఉపాధులు ఉన్నవాళ్ళు అక్కడ బతికేస్తారు. సాధ్యమేది, ఆచరణ సాధ్యం. ఆంధ్రప్రదేశ్లోనే ఉదాహరణకి కావూరు గ్రామం ఉన్నది, మీకు పాత గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా ఉంటుంది, రేపల్లె, రేపల్లె మండలం. అక్కడ రామకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు, నిజమైన పేర్లు చెప్తాను, ఆ ఊరికి చెందిన ఆయన. డాక్టర్స్ అనే ఒక సంస్థ, ఈ సాఫ్ట్వేర్ సంస్థ పెట్టారు, 175 మంది ఆ గ్రామంలో పనిచేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లో చేయొచ్చు, బెంగళూరులో చేయొచ్చు, గ్రామంలో చేయొచ్చు, సాధ్యమవుతుంది. గ్రామంలో 24 అవర్ వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆన్ కెమెరా మానిటర్ చేయగలుగుతున్నారు. నా కళ్ళ దగ్గర నేను చూశాను అక్కడ ఏం చేస్తున్నారని చెప్పినది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఖర్చు బాగా తగ్గింది. హైదరాబాద్లో 4000 స్క్వేర్ ఫీట్ తీసుకోవాలని చెప్పంటే ఆ వర్కర్స్కి
4000 స్క్వేర్ ఫీట్ కావాలంటే 4000 × 80 3 లక్షల పైన మీకు నెల అద్దె కట్టాలి. అక్కడ 2 రూపాయలు అద్దెతో అయిపోతాను. అంటే స్ట్రైట్ అవే మీకు 40 లక్షల సంవత్సరానికి ఆదాయం. కాబట్టి పని బ్రహ్మాండంగా చేస్తున్నారు. కంపెనీకి ఉపయోగం ఉంది ఆర్థికంగాను. అక్కడ వాళ్ళకి ఉన్న ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి, లేకపోతే పక్క నుంచి వస్తున్నారు కాబట్టి, ఇల్లు అక్కడ లేకపోతే ఏ పంచన ఉండాలి, ఆలనా పాలన ఏది, మరి ఇంటి నుంచి నేను పనిచేసే స్టోర్కి రోజు ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ ఎట్లాగా, ఈ భయం ఆందోళన. మనం ఇది ఇమాజిన్ చేయాలి. అందరూ హైదరాబాదే పోవాలి, అందరూ చెన్నైయే పోవాలి, అందరూ బెంగళూరే పోవాలి, అది సాధ్యం కాదు. ఖచ్చితంగా నైపుణ్యం ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన మహానగరంలోనే ఉండాలి. ఎక్కడో ఒక హై లెవెల్ ప్రొఫెసర్ సైంటిస్ట్ ఉన్నారు, ఒక మహానగరంలో పోవాలి. పల్లెటూరులో ఆయన మనం అబ్జర్వ్ చేయలేం, ఆ స్కిల్ని మనం ఉపయోగించుకోలేం. కానీ ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ వర్కరు, ఒక సాఫ్ట్వేర్ వర్కరు ఈ సర్వీస్ డెలివరీలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి యూనియన్ ప్రభుత్వంతో కూర్చుని ముందు నియోజకవర్గాన్ని కొట్టి ప్రారంభించండి, తర్వాత 2 చేయండి. ఇప్పటికే చిన్న చిన్న రౌండ్స్ వచ్చినాయి అక్కడ, దాన్ని సిస్టమేటిక్గా చేయండి. ఊరికే గుడ్డెద్ది చేయబడ్డట్టు కాకుండా ట్రాన్స్పోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ కాంటూర్ సర్వే చేసి, టౌన్ ప్లానింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ పెట్టేసి, మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి, రోడ్లు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి, కనీసం వర్షం, ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పెరుగుతున్నాయి, అందులో తీర ప్రాంతంలో ఉన్నాం మనం. వర్షం వస్తే వరదలు రాకుండా కాస్త ఈ ఫ్లడ్ ప్రూఫింగ్ అది చేస్తే, మిగతావన్నీ మార్కెట్ చూసుకుంటాం. కొన్ని లక్షల మంది అక్కడ అబ్జర్వ్ అయిపోతారు. దానిలో ముఖ్యంగా లేబర్ ఇంటెన్సివ్, నేను 2-3 సార్లు పబ్లిక్గా చెప్పాను. ఉదాహరణకి ఇప్పుడు ఏదో అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ వస్తుంటారు, చాలా సంతోషం. కానీ నిజంగా ఉపాధి ఇచ్చేది స్టీల్ ప్లాంట్ కంటే ఎక్కువగా ఇచ్చేది అది రాని, కానీ నిజంగా ఉపాధి ఇచ్చేది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అక్కడే బ్రాండెక్స్ కంపెనీ ఉంది అచ్యుతాపురంలో, 18,000 మంది పనిచేస్తున్నారు మహిళలు. చుట్టుపక్కల 100-200 గ్రామాల్లో ఒక్కళ్ళు కూడా పని లేని వాళ్ళు లేరు పని చేయాలనుకుంటే. అది మనం ఆలోచించాలి. ఎందుకంటే సామాన్యులు, అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, వాళ్ళకి భద్రత ఇవ్వటం అట్లాగా, వాళ్ళకి ఆదాయం కల్పించడం అట్లాగా, వాళ్ళ ఖర్చు లేకుండా జీవితం సంతోషంగా ఉండే ఏర్పాటు చేయటం అట్లాగా, ఆ 10-15 రూపాయలతో వాళ్ళు హైదరాబాద్ పోతే ఎలా బతుకుతారు? అంచేత హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.